జనరల్ తెలుగు గ్రూప్ ఫోర్ విభాగంలో ఏపి వారు ఇచ్చిన సిలబస్లో వాక్యం అంటే వ్యాకరణ అంశాలలో భాగంగా తెలుగులో వాక్యం దాని నిర్వచనాలు దాని యొక్క లక్షణాలు దానిలో ఉండే భేదాలు ఎట్లా ఉంటాయి మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం అంటే ఈ అంశంపై ఎలా చదవాలి ఎటువంటి బిట్స్ అడుగుతాడు చూడండి వాక్యము గురించి చెప్పేటప్పుడు మిథుల ఈ వాక్ వాక్యం అనేది ఏ ధాతువు నుండి వాక్యం ఏ ధాతువు నుండి ఏర్పడింది అంటాడు చూడాలి మిత్రులరా వాక్యం అనేది ఏ ధాతువు నుండి ఏర్పడింది లేదా వాక్య నిర్మాణాన్ని ఆంగ్లంలో ఏమంటారు వాక్య నిర్మాణాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అని అడుగుతాడు లేదు వాక్యానికి సంబంధించి చూసినట్లయితే వాక్యం గురించి చెప్పేటప్పుడు వాక్యానికి ఇచ్చిన నిర్వచనాలు ఏవైతే లేదు వాక్యానికి సంబంధించిన నిర్వచనాలలో సంపూర్ణ అర్థము ఈ సంపూర్ణ అర్థమునిచ్చేది సంపూర్ణ అర్థమునిచ్చేది వాక్యం అని ఎవరు నిర్వచించారు లేదు అంటే వాక్య నిర్వచనాల్లో విషయబోధకంబు విషయబోధకంబు వాక్యంబు అని చెప్పింది ఎవరని అడుగుతాడు వాక్యం ఏ ధాతు నుండి ఏర్పడింది వాక్య నిర్మాణాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు సంపూర్ణ అర్థాన్ని ఇచ్చే వాక్యము సంపూర్ణ అర్థమునిచ్చేది వాక్యం అని నిర్వచించింది ఎవరు లేదా విషయబోధకంబు వాక్యంబు అని నిర్వచించిన వాడెవరు అదేవిధంగా చూసినట్లయితే ఈ వాక్యాల మీద మనకు ప్రశ్నలు ఎట్లా అడుగుతాడు అంటే అలాగే ఒక స్పష్టమైన భావాన్ని ఒక స్పష్టమైన భావాన్ని ఏదైతే ఉందో ఒక స్పష్టమైన భావాన్ని తెలుపుతూ ఒక స్పష్టమైన భావాన్ని తెలుపుతూ రెండు విరామాల మధ్య ఉన్నటువంటి ఉచ్చారణే వాక్యం అని ఎవరన్నారు లేదు అంటే వక్త చెబుతున్న వక్త చెబుతున్న ఈ వక్త చెబుతున్నటువంటి అలాగే ఒక స్పష్టమైన భావాన్ని తెలుపుతూ రెండు విరామాల మధ్య ఉన్న ఉచ్చారణ వాక్యం అని ఎవరన్నారు వక్త చెబుతున్నటువంటి చూడాలి మిత్రులరా వక్త చెబుతున్న వక్త అంటాడు ఈ వక్త చెబుతున్న ఏదైతే ఉందో ఈ వక్త చెబుతున్న వక్త చెబుతున్న చూడాలి మిత్రులరా వక్త చెబుతున్న భావాల యొక్క శబ్ద స్వరూపమే అని ఎవరన్నారు వాక్యం ఏ నుండి వచ్చిందని అడగవచ్చు లేదా వాక్య నిర్మాణాన్ని ఇంగ్లీష్లో ఏమంటారని అడగొచ్చు సంపూర్ణమైన అర్థాన్ని ఇచ్చేది వాక్యమని నిర్వచించినవాడు ఎవరు అని ప్రశ్నించవచ్చు లేదా విషయ బోధకంబు వాక్యంబు అన్నవాడెవరు అంటాడు సింపుల్గా అలాగే ఒక స్పష్టమైన భావాన్ని తెలుపుతూ రెండు విరామాల మధ్య ఉన్న ఉచ్చారణ వాక్యం అని ఎవరన్నారు లేదు వక్త చెబుతున్న భావాలను విషయాలను ఈ వక్త చెబుతున్న భావాల యొక్క శబ్ద స్వరూపమే వాక్యము వక్త చెబుతున్న భావాల యొక్క శబ్ద స్వరూపమే వాక్యమని నిర్వచించింది ఎవరు అంటాడు అలాగే వాక్యానికి మనం లక్షణాలు చూసినట్లయితే మూడు లక్షణాలు ఉంటాయి వాక్యానికి ఒకటి యోగ్యత అంటారు వాక్య లక్షణాలలో రెండోది ఆకాంక్ష అంటారు మూడు వాక్య లక్షణాల్లో మూడోది ఆసక్తి అంటారు అసలు దేనిని యోగ్యత అంటారు దేనిని ఆకాంక్ష అంటారు వాక్య లక్షణాలలో మూడు ఆసక్తి అంటే ఏంటి వాక్యానికి ఈ యోగ్యత ఆకాంక్ష ఆసక్తి అని మూడు ప్రధానమైనటువంటి ఈ లక్షణాలని పేర్కొన్నటువంటి వ్యాకరణవేత్త ఎవరని అడుగుతాడు అలాగే చూసినట్లయితే వాక్యము మీద పరిశోధన మనం చూసినట్లయితే పరిశోధకులు వాక్య పరిశోధకులు అన్నాడు వాక్య పరిశోధకుల దృష్టిలోకి వస్తే ప్రపంచం ఏదైతే ఉందో చూడాలి మిత్రులారా ఈ ప్రపంచంలో మొదటిగా ప్రపంచంలో మొదటిగా వాక్యంపై పరిశోధన ఎవరు చేశారు అలాగే సంస్కృతం ఏదైతే ఉందో సంస్కృతంలో వాక్య చర్చ మొట్టమొదట ఎవరు చేశారు తెలుగులో వాక్య చర్చ ఈ తెలుగులో వాక్య చర్చ ఈ తెలుగులో వాక్య చర్చ వాక్యాన్ని చర్చించిన మొదటి వ్యక్తి ఎవరు అలాగే మనకి చూసినట్లయితే తెలుగులో వాక్యంపై పరిశోధన చేసి తెలుగు వాక్యము అనే ఒక ప్రసిద్ధమైన గ్రంథాన్ని రాసిన వాడు ఎవరు అని అడుగుతాడు కానీ ప్రపంచంలో మొదటిగా వాక్య చర్చ చేసిందెవరు సంస్కృతంలో వాక్యాన్ని గురించి మొదటి చర్చించింది ఎవరు తెలుగులో వాక్యాన్ని గురించి మొదటి చర్చ ఎవరు చేశారు తెలుగు వాక్యం అనే గ్రంథాన్ని ప్రసిద్ధ గ్రంథాన్ని వాక్యముపై తెలుగులో ఎవరు రాశారని అడుగుతాడు ఇలా వాక్యముపై మనకి పరిశోధనలు ఏమొచ్చాయనేవి కూడా మనం చూడాలి అట్లాగే అర్ధాన్ని బట్టి వాక్య భేదాలు ఉన్నాయి చూడండి వాక్యం అర్ధ వాక్యాల గురించి చదివేటప్పుడు వాక్యము చివర ఏ అనే ధాతు వస్తే అది ఏ వాక్యం ఏ వచ్చే వాక్యం ఏది వాక్యం చివర ఇంచు ప్రత్యయం చేరితే ఏర్పడే వాక్యం ఏది వాక్యం చివర గల ప్రచయం వస్తే వచ్చే వాక్యమేది సింపుల్గా వాక్యం చివర ఓ కానీ లేదా ఏమో కానీ వస్తే వచ్చే వాక్యమేది అంటాడు వాక్యం చివర ఎప్పుడూ కూడా చూడండి లేదు లేడు లాంటి పదాలు వస్తే అది ఏ వాక్యము అవుతుంది వాక్యం చివర ఎప్పుడూ కూడా మనం చూసినట్లయితే ఎప్పుడు కొను అనే ధాతు వస్తే అది ఏ వాక్యం అవుతుంది వాక్యం చివర ఎప్పుడు వద్దు గాని రాదు గాని కాదు గాని ఇటువంటి పదాలు వస్తే అది ఏ వాక్యం కాబట్టి నిశ్చయార్థక వాక్యాలు అలాగే అర్థాన్ని బట్టి వాక్య భేదాలు ఉన్నాయి ఈ అర్థాన్ని బట్టి వాక్య భేదాలలో మళ్ళీ నిశ్చయార్థక వాక్యం అందులో విద్యార్థక వాక్యం అందులోకి వచ్చేసరికి సామర్థ్యార్థక వాక్యం వ్యతిరేక సామర్థ్యార్థక వాక్యం ఇందులో హేత్వార్థక వాక్యం ఇందులో అనమత్యార్థక వాక్యం ఇందులో ప్రార్థనార్థక వాక్యం ఆశీశాపార్థక వాక్యం ఆశ్చర్యార్థక వాక్యం ఈ వాక్యాలలో ఇంకా ప్రశ్నార్థక వాక్యాలు ఇలా అనేక అంశాలు ఈ అర్థాన్ని బట్టి వాక్య భేదాలు అనే టాపిక్ లో ఉంటాయి అయితే వాక్యాన్ని సింపుల్గా మనం ఎట్లా ఐడెంటిఫికేషన్ చేయాలి అనే దానికి వాక్యం చివర ఎప్పుడైనా ఖచ్చితమైన విషయాలు చెప్పి వాక్యం చివర ఏ వస్తే అది ఏ వాక్యం అవుద్ది వాక్యం చివర ఇంచు ప్రచయం వస్తే అది ఏ వాక్యం అవుద్ది వాక్యం చివర గల ప్రచయం వస్తే ఏ వాక్యం అవుద్ది వాక్యం చివర ఓ కానీ ఏమో కానీ వస్తే అది ఏ వాక్యం అవుద్ది వాక్యం చివర లేదు కానీ లేడు కానీ వస్తే అది ఏ వాక్యం అవుద్ది వాక్యం చివర కొను ప్రచయం వస్తే అది ఏ వాక్యం అవుతుంది వాక్యం చివర వలదు రాదు కొద్దు వద్దు రాదు కాదు అనే పదాలు వస్తే అది ఏ వాక్యం అవుతుంది ఇలా వద్దు వాక్యం చివర రాదు వాక్యం చివర కాదు అనే పదాలు వస్తే అది ఏ వాక్యం అవుతుందో మనం తెలుసుకోవాలి అలాగే వాక్యం చివర ఎప్పుడైనా సరే గా కా అనే పదం వస్తే అది ఏ వాక్యము అవుతుంది అని అడుగుతాడు లేదు అంటే చూడాలి దీని తర్వాత నిర్మాణము బట్టి చూడండి దీని తర్వాత నిర్మాణము బట్టి వాక్య భేదాలు ఉన్నాయి నిర్మాణము బట్టి వాక్య భేదాల్లో మళ్ళీ ఇందులో చూడాలి సామాన్య అన్నాడు ఒకే సమాపక్రియ ఒకే సమాపక క్రియ ఉంటే అది ఏ వాక్యము అంటాడు అది ఏ వాక్యం ఒకే సమాపక్రియ గలది క్రియ గలది ఒకే సమాపక క్రియ గలది ఏ వాక్యం అంటాడు లేదు అంటే క్రియారహిత వాక్యాలు ఉంటాయి ఈ క్రియారహిత వాక్యాలలో ఏముండదు అంటాడు క్రియారహిత వాక్యాలలో ఏముండదు అంటే నూటికి తొంభై తొమ్మిది శాతం అని చెప్తారు రాంగ్ ఆన్సర్ క్రియారహిత వాక్యం అంటేనే క్రియ లేనిది మళ్ళీ నువ్వు క్రియ చెప్తావేంటి క్రియారహిత వాక్యాలలో ఏముండదు అంటే కాలబోధకత ఉండదు అలాగే చూడాలి క్రియారహిత వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఈ క్రియారహిత వాక్యాలలో ఉండే మొదటి పదం ఏదైతే ఉందో ఈ మొదటి పదాన్ని ఏమంటారు క్రియ రహిత వాక్యాలలో ఉండే రెండవ పదము ఏదైతే ఉందో రెండవ పదాన్ని ఏమంటారు లేదు అంటే తెలుగు భాష ఏదైతే ఉందో ఈ తెలుగు భాషకు ప్రత్యేక వాక్యము ఏది అంటాడు తెలుగు భాషకు ప్రత్యేక వాక్యం ఏది అంటాడు ఇలా ఒకే సమాపక్రియ కలిగిన వాక్యం ఏదని అడగవచ్చు క్రియా రహిత వాక్యాలలో ఏముండదని అడగచ్చు క్రియారాత్య రహిత వాక్యాలలో ఉండే మొదటి పదం ఏది అడగొచ్చు క్రియారహిత వాక్యాలలో రెండవ పద మీద అడగొచ్చు తెలుగు భాషకు ప్రత్యేక వాక్యం మీద అడగొచ్చు అలాగే చూసినట్లయితే దీని తర్వాత సమరూప నామ పద లోపం చూడాలి మిత్రులారా సమరూప నామ పద లోపం ఏ వాక్యంలో జరుగుతుంది అని అడుగుతాడు మరి సమరూప నామపదంతో పాటు క్రియాపద లోపం నామపదాలతో పాటు క్రియాపదాల లోపము ఏ వాక్యాలలో జరుగుతుంది అంటాడు లేదు వాక్యంలో ఒకటి కంటే ఎక్కువ అసమాపక క్రియలు ఏవైతే ఉన్నాయో ఈ అసమాపక క్రియలు లేని వాక్యము ఏది అంటాడు అసలు అసమాపక క్రియలు లేని వాక్యం ఏది లేదా ఎక్కువ అసమాపక క్రియలు ఎక్కువ అసమాపక క్రియలతో క్రియలతో ఎక్కువ క్రియలతో ఏర్పడే వాక్యం మీదని అడగచ్చు సమరూప నామపదాల లోపం ఏ వాక్యంలో వస్తుంది సమరూప క్రియాపద లోపం ఏ వాక్యంలో వస్తుందని అడుగుతాడు అట్లాగే క్రియలు అసలు లేని వాక్యం ఏది ఎక్కువ క్రియలతో ఏర్పడే వాక్యం ఏదని అడుగుతాడు అలాగే సంశ్లిష్ట వాక్యము అంటాడు ఈ సంశ్లిష్ట వాక్యము అనేది ఏదైతే ఉందో ఈ సంశ్లిష్ట వాక్యంలో చివర అశ్లిష్ట వాక్యంలో ఏ క్రియ చివర ఉంటుంది ఏ క్రియ చివర ఉంటుంది అంటాడు సంశ్లిష్ట వాక్యాలలో చివర వచ్చే క్రియ ఏది సమాపక్రియ అసమాపక్రియ అకర్మక క్రియ సకర్మక్రియ అని అడుగుతాడు ఈ అంశం కూడా గుర్తుపెట్టుకోవాలి అలాగే వాక్యాలలోకి వచ్చేసరికి అన్నీ కూడా అన్నీ వాక్యాలు అన్నీ సమప్రాధాన్య వాక్యాలుండేది వాక్యాలుండేది అంటాడు అన్నీ సమప్రాధాన్యవాక్యాలుండే వాక్యమేది లేదు వాక్యాలలో మహావాక్యము అని ఏ వాక్యాన్ని పిలుస్తారు అని అడుగుతాడు మహావాక్యం అని ఏ వాక్యాన్ని పిలుస్తారు అసమాపక్రియలు లేని వాక్యం ఏది ఎక్కువ అసమాపక్రియలు ఉండే వాక్యం ఏది సంశ్లిష్ట వాక్యం ఏ క్రియ వాక్యం జో చివర ఉండే క్రియేది అన్ని ఉండే వాక్యం ఏది లేదా మహావాక్యం అని దేని అంటారని అడుగుతాడు ఈ అంశాలు మనం జాగ్రత్తగా చూసుకోవాలి అలా వాక్యాలలో సంబంధాలు ఉంటాయి చూడండి మనకి సంయుక్త వాక్యము ఏదైతే ఉందో ఈ సంయుక్త వాక్యములో సంయుక్త వాక్యంలో మూడు సంబంధాలు కలవు మూడు సంబంధాలు అందులో మరియు చేరితే రెండు వాక్యాల మధ్య మరియు చేరితే ఏర్పడే సంబంధం ఏది రెండు వాక్యాల మీద లేక లేదా లేదా అనే పదం లేక లేదా లేనిచ్చో అనే పదాలు చేరితే ఏర్పడేది ఏ సంబంధం రెండు వాక్యాల మధ్య కానీ కానీ రెండు వాక్యాల మధ్య అయితే కానీ కాబట్టి కానీ చేరితే అది ఏ సంబంధము అవుతుంది చూడండి రెండు వాక్యాలు కలిపేటప్పుడు మరియు వస్తే ఏ సంబంధం రెండు వాక్యాలు కలిపేటప్పుడు లేక లేదా లేని చోవాడితే ఏ సంబంధం రెండు వాక్యాలు కలిసేటప్పుడు కానీ అయితే కాబట్టి వస్తే ఏ సంబంధం అని అడుగుతాడు ఈ అంశాలు కూడా మనం జాగ్రత్తగా పరిశీలించాలి అలాగే చూడాలి మిత్రులారా కర్తరి కర్మని వాక్యాలు ఉన్నాయి కర్తరి కమ కర్మని వాక్యాలు ఈ కర్తరి కర్మని వాక్యాల్లోకి వచ్చేసరికి కర్తరి వాక్యం ఏదైతే ఉందో కర్తరి వాక్యం ఏదైతే ఉందో చూడాలి కర్తరి వాక్యంలో కర్త అనేవాడు ఏ విభక్తిలో ఉంటాడు లేదు కర్తరి వాక్యంలో కర్మ ఏ విభక్తిలో ఉంటాడు అనే అంశాలు మనం గుర్తించుకోవాలి ఇటువంటివి అడుగుతాడు అంతేగాని వాక్యం ప్రథమ స్థానంలో పెడితే కర్తరి వాక్యం వాక్యం ప్రథమ స్థానంలో పెడితే కర్మని వాక్యం అందరికీ తెలుసు కానీ కర్తరి వాక్యంలో కర్తరి విభక్తిలో ఉంటుంది కర్తరి వాక్యంలో కర్మ ఏ విభక్తిలో ఉంటుంది అని అడుగుతాడు అలాగే తెలుగు భాష ఏదైతే ఉందో ఈ తెలుగు భాషకు సహజం కానీ తెలుగు భాషకు సహజం కానీ వాక్యాలు తెలుగు భాషకు సహజం కాని వాక్యాలు ఏవి అంటాడు తెలుగు భాషకు సహజం కాని వాక్యాలేవి లేదు తెలుగులో ఈ కర్మణి వాక్య ప్రయోగం తెలుగులో కర్మణి వాక్య ప్రయోగం మరి ఉండకూడదు అని నిరసించినటువంటి వాక్య ప్రయోగం ఉండకూడదని నిరసించిన భాషావేత్త ఎవరు అంటాడు లేదు తెలుగులో ఈ కర్మని వాక్య ప్రయోగం ఏ శతాబ్దం కర్మణి వాక్యం ఏ శతాబ్దం నుండి తెలుగులో కనిపిస్తుంది అంటాడు మరి కర్మని వాక్యాలలో చూడాలి చూడాలి మిత్రులరా ఈ కర్మని వాక్యాలలో కర్తకు ఏ కర్త కర్త ఏ విభక్తిలో ఉంటాడు కర్మని వాక్యాలలో క్రియకు చేరే ప్రత్యయం ఏది చిరుకు చేరే ప్రత్యయం క్రియకు చేరే ప్రత్యయం ఏది అంటాడు చూడాలి ఒక్కసారి చూస్తే కర్తరి వాక్యంలో కర్తరి వ్యక్తిలో ఉంటాడు కర్తరి వాక్యంలో కర్మ వ్యక్తిలో ఉంటాడు లేదా తెలుగు భాషకు సహజం కాని వాక్యాలేవి తెలుగు భాషకిలో తెలుగులో కర్మణి వాక్య ప్రయోగం నిరసించిన భాషావేత్త ఎవరు అంటాడు లేదు కర్మ అక్కడి ఈ కర్మణి వాక్యం ఏదైతే ఉందో కర్మణి వాక్యం తెలుగులో ఏ శతాబ్దం నుండి కనిపిస్తుంది అంటాడు వాక్యాలలో కర్త ఏ విభక్తిలో ఉంటాడు అంటాడు కర్మనీ వాక్యాలలో క్రీకు చేరే ప్రచయం ఏది అంటాడు ఇటువంటి అంశాలు చదవాలి అలాగే సమరూప నామ పదాలు లోపించే వాక్యమేది సమరూప క్రియాపదాలు లోపించే వాక్యమేది అన్ని అసమాపక్రియలు లేని వాక్యమేది ఎక్కువ అసమాపక్రియలతో ఏర్పడే వాక్యమేది సంశ్లిష్ట వాక్యం చివర వచ్చే క్రియ ఏది అలాగే అన్ని సమప్రాధాన్యవాక్యాలుండే వాక్యమేది మహావాక్యం అని ఏ వాక్యాన్ని అంటారు ఇటువంటివి అడుగుతాడు కాబట్టి అలాగే వాక్యాలలో సంయుక్త వాక్య సంబంధాల గురించి మనం తెలుసుకోవాలి సంయుక్త వాక్యంలో రెండు వాక్యాలు కలిసేటప్పుడు మరియు వస్తే ఏ సంబంధం లేక లేదా లేనితో వస్తే ఏ సంబంధం రెండు వాక్యాలు కలిసేటప్పుడు కానీ అయితే కాబట్టి ఇలాంటి పదాలు వస్తే ఏ సంబంధం లేదు వాక్యముపై ప్రపంచంలో మొట్టమొదటి పరిశోధన ఎవరు చేశారు వాక్యంపై సంస్కృతంలో చర్చించింది మొదటి ఎవరు తెలుగులో వాక్య చర్చ మొదటి ఎవరు చేశారు తెలుగులో వాక్యం అనే గ్రంథం వచ్చింది దీన్ని రాశారు తెలుగు వాక్యం అనే గ్రంథం అలాగే వాక్యంపై చర్చించినటువంటి లోతుగా చర్చించిన పరివర్తన వ్యాకరణము మరి ఏ గ్రంథంతో ప్రారంభమైంది సింటాక్టిక్ స్ట్రక్చర్ అనే గ్రంథంతో పరివర్తన వ్యాకరణం ప్రారంభమైంది అయితే ఈ సింటాక్టిక్ స్ట్రక్చర్ అనే గ్రంథాన్ని నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో ఎవరు రాశారు అలాగే వాక్యంపై బాగా పరిశోధన చేసిన ఈ నోమ్ చామ్స్కి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో రాసినటువంటి యాస్పెక్ట్స్ ఆఫ్ ది థీరీ ఆఫ్ సింటాక్స్ అనే గ్రంథం దేని గురించి చర్చించింది ఇటువంటి అంశాలు అడుగుతాడు కాబట్టి వాక్యాన్ని గురించి చదివేటప్పుడు ఇలా వాక్యం ఏధాతూ నుండి వచ్చింది వాక్య నిర్మాణాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు సంపూర్ణ అర్థాన్ని ఇచ్చే వాక్యం ఏదని ఎవరన్నాడు సంపూర్ణ అర్థం ఇచ్చేది వాక్యం అని ఎవరన్నారు విషయబోధకంబు వాక్యంబు అని ఎవరన్నారు స్పష్టమైన భావాన్ని తెలిపేది వాక్యం అని ఎవరన్నారు వక్త చెబుతున్న భావాల యొక్క శబ్ద స్వరూపం వాక్యం అని ఎవరన్నారు ఇటువంటి అంశాలు చదవాలి వాక్య లక్షణాల్లో యోగ్యత ఏది ఆకాంక్ష ఏది ఆసక్తి ఏది తెలుసుకోవాలి ఈ మూడు ల లక్షణాలని పేర్కొన్న వ్యాకరణవేత్త ఎవడో చదవాలి ఇలా వాక్యాలు సింపుల్గా ఐడెంటిఫేషన్ చేసినప్పుడు ఈ ధాతువులు గుర్తించుకోవాలి వాక్యం చివర ఏ వస్తే ఏ వాక్యం వాక్యం చివర ఎప్పుడైనా సరే వాక్యం చివర ఇంచు చేరితే ఏ వాక్యం వాక్యం చివర గలా వస్తే ఏ వాక్యం అవుతుంది వాక్యం చివర గలా వస్తే ఏ వాక్యం వాక్యం చివర ఓ లేదా ఏమో వస్తే వాక్యం వాక్యం చివర లేదు లేడు వస్తే వాక్యం వాక్యం చివర కొను వస్తే వాక్యం వాక్యం చివర వద్దు రాదు కూడదు వస్తే వాక్యం వాక్యం చివర గాక వస్తే ఏ వాక్యం ఇటువంటి పదాలు కూడా వాక్యాన్ని డిసైడ్ చేస్తాయి కాబట్టి ఇటువంటి అంశాలు వాక్యం గురించి చదువుకోవడము చాలా ముఖ్యమైంది అని మనం తెలుసుకోవాలి చూడాలి మిత్రులారా దీని తర్వాత ఈ వాక్యం తర్వాత చూసినట్లయితే నెక్స్ట్ చాప్టర్ ఏముందనేది ఒకసారి మనకి ఇంకా ఈ వాక్యంలో ప్రత్యక్ష పరోక్ష వాక్యాలు ఉంటాయి చూడాలి మిత్రులారా వాక్య భేదాలలో ప్రత్యక్ష అయితే ప్రత్యక్ష పరోక్ష వాక్యాలు రెండింటిలో కనిపించే ఈ అని అనే పదాన్ని అనుకారకం అంటారు ఏమంటారండి అనుకారకం మరి ప్రత్యక్ష వాక్యాలు ఏవైతే ఉన్నాయో ప్రత్యక్ష వాక్యాలలో అని ఎక్కడ రాయాలి పరోక్ష వాక్యాలు వచ్చేటప్పుడు అని అనే పదం ఎలా రాయాలి అలాగే ఉద్ధరణ చిహ్నాలు ఉద్ధరణ అంటారు ఈ ఉద్ధరణ అంటారు చూడాలి మిత్రులారా ఈ ఉద్ధరణ చిహ్నాలు అనేవి ఏ వాక్యంలో ఉంటాయి ఉద్ధరణ చిహ్నాలు ఏ వాక్యంలో ఉంటాయి అని అడుగుతాడు ఉద్ధరణ చిహ్నాలు ఏ వాక్యంలో ఉంటాయి అంటాడు అలాగే మరి ప్రత్యక్ష వాక్యాలు ఎప్పుడూ కూడా ఏ పురుషులో ఉంటాయి అంటాడు ప్రత్యక్ష వాక్యాలు ఏ పురుషలో ఉంటాయి అని అడుగుతాడు కాబట్టి ఉద్ధరణ శిఖనాలు ఏ వాక్యంలో ఉంటాయి ప్రత్యక్ష వాక్యాలు ఎప్పుడు ఏ పురుషుల ఉంటాయి అలాగే ప్రత్యక్ష పరోక్ష వాక్యాలు రెండింటిలో కనిపించే పదమేది ప్రత్యక్ష వాక్యాల్లో అని ఎక్కడ రాయాలి పరోక్ష వాక్యాల్లో అని ఎలా రాయాలి అలాగే ప్రత్యక్ష వాక్యాలు పరోక్ష వాక్యాలుగా మారేటప్పుడు కలిగినటువంటి మార్పులు ఎట్లాంటివి అనేది కూడా తెలుసుకోవాలి అలాగే నామనీకరణ వాక్యాలు ఉంటాయి మళ్ళీ మూడు రకాలు విభక్తి అంత నామనీకరణము నామీకరణము భావార్థక నామనీకరణాలు ఉంటాయి అయితే ఇందులో జనరల్ నామనీకరణం అంటే మీరు తెలుసుకుంటే సరిపోద్ది మీ స్టేజ్ వరకు కాబట్టి ఈ రకంగా వాక్యం అనే చాప్టర్ని మనం బాగా చదివినట్లయితే ఆ వాక్యం అనే అంశంపై మనం చక్కగా పట్టు సాధించడానికి అవకాశము ఉంటుంది మిత్రులారా